స్వతంత్ర సమరయోధులు అమరజీవి పొట్టు శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పొట్టు శ్రీరాములు విగ్రహానికి పలువురు టీడీపీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ కోవెలమూడి రవీంద్ర మాట్లాడుతూ, రాష్ట్రం కోసం ప్రాణాలు విడిచిన అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలను తెలుగుదేశం పార్లమెంట్ అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం సంతోషకరమన్నారు. ఇన్సైడ్ ట్రేడింగ్ మీద టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి నోటీసులు ఇవ్వడం దారుణమన్నారు. ఒకరైనా మా భూమిని బలవంతంగా లాక్కున్నారని కానీ, మేము నష్టపోయామని కానీ, మాకు అన్యాయం జరిగిందని కానీ ఒక్క మాట కూడా చెప్పిన సందర్భం ఇప్పటి వరకు లేదు. భూమి తీసుకుని 2.5 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు క్రితం తీసుకున్నారు. వైఎస్ఆర్ రాకముందు, వైఎస్ఆర్ పార్టీ అధికారంలో రాకముందు, వచ్చిన తర్వాత ఇప్పటికి 2 సంవత్సరాలు దరిదాపుగా అవుతుంది. 21 నెలలు పూర్తి అయిపోయింది. ఈ దాదాపు 4-5 సంవత్సరాల వ్యవధిలో ఒక్కరంటే ఒక్కరు కూడా ఇది మా దగ్గర నుంచి భూమిని బలవంతంగా తీసుకున్నారనే ఒక మాట కూడా చెప్పలేని పరిస్థితి. కారణం ఏంటంటే దళితులు కూడా పెద్ద ఎత్తున లబ్ధి పొందారు. ఆ లబ్ధి పొందడంలో కూడా మరీ ముఖ్యంగా వాళ్ళకి రిటర్నబుల్ ఫ్లాట్స్ వచ్చినాయి. అంతేకాకుండా ఏదైతే పట్టాలేని భూములకి ఫ్లాట్లు వచ్చినాయి. అదేవిధంగా అందరితో పాటు సమానంగా అన్ని రైతు అంటే సాధారణమైన రైతుతో పాటుగా ఎక్కడ కూడా దళితుల భూములు, అసైన్డ్ భూములకి రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ ఇవ్వడం జరిగింది. అన్ని రైతులతో పాటు అదేవిధంగా వాళ్ళ ఫ్లాట్ల అలాట్మెంట్లో కూడా అందరితో సమానంగా ఒక సాధారణ రైతుకి ఎక్కడైతే ఫ్లాట్ ఉందో దళితుడు కూడా వచ్చింది. ఒక లాటరీ సిస్టమ్ ప్రవేశపెట్టి ఆ లాటరీ సిస్టమ్ ద్వారా దళిత రైతులకి న్యాయం చేయడం జరిగింది. కౌల విషయం కూడా ఇద్దరికి ఒకే రకమైన కౌలు ఇవ్వడం జరిగింది. కౌలు కూడా ఒకే రకమైన కౌలు ఇవ్వడం జరిగింది. ఎవరికి అన్యాయం జరగలేదు. ఇది కేవలం లక్ష్య సాధింపు చర్యల్లో భాగం. అయితే సిఐడి అధికారి ఎవరైతే ఉన్నారో, ఐపీఎస్ ఆఫీసర్ గారు, ఆయనకి రాజకీయపరమైన ఆలోచనలు భవిష్యత్తులో ఉన్నట్టుగా మా దృష్టిలో ఉంది. ఆయన రాజకీయంగా సంతృప్తి పరచడానికి కోసం పై బాసెస్ అంటే ముఖ్యమంత్రి గారిని, వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని సంతృప్తి పరచడానికి ఇలాంటి సంచలనమైన నిర్ణయాలు, రెండవది నేను మీకోసం ఎంతో బ్రహ్మాండంగా సేవ చేశానని నిరూపించుకొని భవిష్యత్తు రాజకీయ అవసరాలు నిర్మించుకోవడానికి కోసం అది అర్థం. రాష్ట్రాని కోసం ప్రాణాలు వదిలిపెట్టిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి 121వ జయంతి ఘనంగా పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఆఫీసులో మా అధ్యక్షులైన శ్రావణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఆయనకి ఘనంగా నివాళులు అర్పించుకుంటున్నాం. చాలామంది నాయకులు ఆదర్శంగా అట్లాంటి మహానుభావాలను తీర్చుకోవాలి. ఇట్లాంటి వాళ్ళని ఉద్దేశించి మనం కూడా జనంతో ప్రయాణం చేయాలి. వాళ్ళు ఎన్నో త్యాగాలు చేస్తే మద్రాసు నుంచి మన ఆంధ్రాలు కావచ్చు ఏర్పడింది మన రాష్ట్రం. అట్లాంటి వాళ్ళలో ఉన్నే మన రాష్ట్రంలో మన జిల్లాలో కొంతమంది వాళ్ళు ఏం చేస్తారో మీ అందరికీ తెలుసు. చెప్పేది చెప్పి మాట్లాడాల్సిన అలాగే ఆయన ఇలాగ నిజాయితీగా ఉండాలని ఆయన ఆదర్శం తీసుకోవాలని చెప్పి నేను కోరుకున్నా. ఆయన అడుగుజాడల్లో, ఆయన సిద్ధాంతాల్లో మనందరం కూడా మన పార్టీ కార్యకర్తలందరూ కూడా ముందు ముందు ప్రయాణం చేయాలి. అలా ఆయనకి ఎంత ఘనంగా నివాళులు అర్పిస్తారు.